ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక రేపు జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక ఏర్పడింది. ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం మంగళవారంతో ముగిసింది. పోలింగ్కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని 278 పోలింగ్ కేంద్రాలకు ఇవాళ సాయంత్రానికి పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమరెడ్డిని బరిలోకి దించింది. సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఉప ఎన్నిక పోటీకి టీడీపీ దూరంగా ఉండిపోయింది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థితో పాటు బీజేపీ సహా మొత్తం 14 మంది ఈ ఎన్నికల బరిలో నిలిచారు. లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ